ఫస్ట్ టైం అరెస్ట్ కు సంబంధించి వర్మ భయపడ్డాడు, అంటే పారిపోలేదనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, భయపడ్డారు అందుకే యాంటిసిపేట్ వేలేసాడు, ఏంటో తెలుసుకోవడానికి వేలేసాడా లేదా భయపడి వేలేసాడా? పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు, అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమే తెలియదు, కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపగాండా సృష్టించింది అనేది వర్మ మాట. కానీ దాని వెనకాల భయపడి యాంటిసిపేట్ బెయిలేసారు వర్మ అనేది ఒక మాట. సో దీనికి సమాధానం ఏంటి? నీకు తెలుగు రాదని నీకు బుర్రం లేదు ఇట్లా. నేను రాగానే ఇది ఒక్కటే చెప్పా ఫస్ట్, మొత్తం పోసుకొచ్చినట్టు జరిగింది, నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది, యాంటిసిపేటరీ బెయిల్ రీజన్ చెప్పాను, అక్కడ జరిగింది ఏంటో చెప్పాను, పోలీసులు ఇంతవరకు నాకు టచ్ లో కూడా రాలేదని చెప్పాను, డెన్లోకి రాలేదని చెప్పాను, మళ్ళీ అది అడిగితే ఏం చేయాలి నేను? నోటీస్ రిప్లై ఇచ్చాను చెప్పాను కదా అన్నయ్యా, రిప్లైలో ఏమిచ్చాను కూడా చెప్పాను. ఎస్ అహియార్ అండి, ప్రతిదానికి స్ట్రైట్ గా మాట్లాడేటటువంటి ఆర్జీవి, పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఇట్స్ ఫైన్. అట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారనేది క్లియర్ కట్ సమాచారం. సెకండ్ టైం కాదండి, సెకండ్ టైం వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఆ డేట్ లో నేను 10:00 నేను రిప్లై పెట్టాను, నాకు ఫర్దర్ టైం కావాలి లేకపోతే వర్చువల్ గా వీడియోలో వస్తాను. స్విచ్ ఆఫ్ వచ్చింది అది చెప్తున్నాను. ఓకే ఓకే, అది అది నేను చెప్పలేదు ఇందాక. నేను 2:00 వరకు నా ఫోన్ స్విచ్ ఆన్ లో ఉంది. ఓకే, దాని తర్వాత ఏది వాళ్ళు వచ్చింది 10:30, 2:00 స్విచ్ ఆన్ చేసిన దానికి ఒక్కటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసింది, ఏమైపోతుంది పోలీసు ఎందుకు వచ్చారు బ్లా 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 బ్లా, ఇది అది అది నా వర్క్ ఉంది. సెకండ్ రీజను నేను యాంటిసిపేటరీ బెయిల్ చేసినప్పుడు దానికి ఒక 5 వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద, దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది ఎందుకు చేస్తానని హరాస్ చేయడానికని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేశాను. అది ఎప్పుడైతే డిసిషన్ తీసుకున్నానో ఇమీడియట్ గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నానని చెప్పారు. వర్మ గారు, మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అన్నారు. సంవత్సరానికి ముందు మీరు వేసినటువంటి పోస్టులు, మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు, తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి, అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు, కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు, బట్ ఏమంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు, బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు? అది నాకెలా తెలుస్తుంది, మీరు స్పెసిఫిక్ గా చెప్పకపోతే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మీడియాలో అన్నిట్లోనే వచ్చింది, మీ వ్యాఖ్యలు అన్ని వచ్చాయి. ఎక్కడ ఎక్కడ కాదు వచ్చింది, డిబేటబుల్ డిబేట్స్ కూడా జరిగాయి సార్, మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క చాలా డిబేట్ కూడా జరిగింది. పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు, జ్యుడిషియరీలో స్పెసిఫిక్ కేసు చెప్పాలి, ఇప్పుడు ఎక్కడ స్పెసిఫిక్ కేసు కాబట్టి మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్ గా నేను అదే చెప్తున్నా, మీరు పెట్టినటువంటి 3 గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా, 3 ఫోటోలు, అదేను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశం పోలినటువంటి వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు, మీ పైన ఆరోపణలు చేశారు, ఆరోపణలు కాదు అరిశారు, అరిశారు, తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు, వాళ్ళు కేసులు పెట్టా కూడా కేసులు తీసుకున్నారు అప్పటి ప్రభుత్వం. నేను అదే అంటున్నా, ఆ కేసు ఎక్కడ పెట్టారు నాకు ఎట్లా తెలుసు? ఆంధ్రాలో విజయవాడలో పెట్టారు, వచ్చి అరిసింది డెన్ దగ్గర. ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి, ఏ స్టేషన్ లో చెప్పి పెట్టారు? పంజాగుట్లో కూడా కేసులు పెట్టారు బట్ తీసుకోలేదు అప్పుడు. నేను అదే అడుగుతున్నా, పంజాగుట్లో ఎలా పెడతాయి అంటే ఎలా అంటే నా జ్యూరిస్డిక్షన్ అన్న అభిమానులు మనోభావాలు దెబ్బతిన్న తర్వాత మను అది ఓకే. నేనేమంటున్నానంటే పోలీసు కేసు తీసుకోకపోతే నేనే క్లాన్సర్ చేస్తాను దానికి. పోలీసు డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్, నాకు సంబంధం లేదు, ఐఎమ్ ఫిల్మ్ మేకర్.